వెల్కమ్ టు వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఎగ్జిట్ పోల్స్ అయితే వచ్చేసాయి. నరాలు తెగే ఉత్కంఠకు కాస్తంత ఉపశమనం కలిగిందా, లేదంటే ఆ టెన్షన్ ఇంకా పెంచేశాయా ఈ ఎగ్జిట్ పోల్స్? 4వ తేదీ వరకు అయితే వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఎగ్జిట్ పోల్స్ తెచ్చిపెట్టాయనే చెప్పాలి. కానీ ఎంతవరకు ప్రామాణికంగా తీసుకోవచ్చు? ఎగ్జిట్ పోల్స్ 50-50 అటు ఇటు బ్యాలెన్స్ చేసి సంస్థలన్నీ ఓవరాల్గా చూసుకుంటే ఆ ఫలితాలు చూపించాయా? క్రెడిబిలిటీ సంస్థలు ఇచ్చిన తీర్పును ఆధారంగా, వాళ్ళు చేసిన సర్వే ఆధారంగా ఎంతవరకు వైసీపీ గెలుస్తుంది, లేదంటే కూటమి మళ్ళీ అధికారంలోకి వస్తుంది అనేది పరిగణలో తీసుకోవచ్చు? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం వాళ్ళ వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయిలో. సార్, ముందుగా చూసుకుంటే అసలు 1వ తారీఖున దాదాపు క్లారిటీ వచ్చేస్తుందేమో, పెరిగిన ఓటు శాతం చూసుకుంటే ఎవరొకరు క్లీన్ స్వీప్ చేస్తారేమో అనుకున్నారు. కానీ బొటాబొటీ గెలిపే వైసీపీకి సాధ్యం అవుతుంది అన్నట్టుగా ఆరామస్థాన సర్వే కానీ కొన్ని సంస్థలు చెప్తుంది. ఏదో ర్యాప్ సర్వే ఒక్కటే అనుకుంటా 157 స్థానాలు వచ్చే అవకాశం ఉంటుంది వైసీపీ కానీ. అసలు ఎలా చూడాలి ఇక్కడ బేసిక్ వ్యూహం అన్నటువంటి దాని చుట్టూ రాజకీయం నడిచింది. చంద్రబాబు వ్యూహం, పవన్ కళ్యాణ్ వ్యూహం అన్నటువంటి వలన ఆ నెక్ టు నెక్ సిచ్యుయేషన్. ఇప్పుడు పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ ఎంత తగ్గుతుంది ఎంత పెరుగుతుంది అన్నటువంటి, ఇప్పుడు దీంట్లో ఏ సర్వే కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 45% తగ్గుతాయని చెప్పట్లా, 45% తగ్గుతున్నాయని చెప్పట్లా. కాబట్టి అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 50% అంటే దాదాపు 49.8 వచ్చింది కదా క్రిందసారి, అది నిలబెట్టుకుంటుందా? అది నిలబెట్టుకుంటే సీట్లు తగ్గుతాయి. ఎందుకు అంటే వీళ్ళు ముగ్గురు కలిశారు కాబట్టి. వైసీపీకి ఉన్న ఓటు బ్యాంక్ అయితే తగ్గట్లేదు, అలాగే ఉంది, కానీ సీట్లు తగ్గిపోతుంది. అది తగ్గుతుంది ఎందుకంటే అవతల ముగ్గురు కలిశారు కదా, క్రిందసారి విడివిడిగా ఉన్నారు కాబట్టి సీట్లకు తగ్గినాయి. అక్కడ 23 తెలుగుదేశానికి వచ్చినాయి, జనసేనకు ఒకటే వచ్చినాయి, బీజేపీకి ఏం రాదు. ముగ్గురు కలిసినప్పుడు ఆటోమేటిక్గా సీట్లు పెరుగుతాయి, ఆ విధంగా పెరుగుతుంది. కానీ ఇక్కడ అది విజయాన్ని తెచ్చిందా లేదా అన్నటువంటి, ఇప్పుడు ఈ సర్వేలలో కనబడుతున్నటువంటి ఫార్ములా ఏంటంటే బిగ్ టీవీ మన తెలంగాణలో సక్సెస్ అయింది, ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు అది వన్ సైడెడ్ విక్టరీ అని చెప్తుంది. ఆరామస్థాంది తెలంగాణలోనూ సక్సెస్ అయింది, ఆంధ్రాలోనూ సక్సెస్ అయింది, 2014-19 అన్నిట్లో సక్సెస్ అయింది. ఇప్పటిదాకా అతని ఫెయిల్యూర్ లేదు, అప్రాక్సిమేట్గా అంచనా వేయకపోయినా విజయం అతను చెప్పిన దానికంటే ఇంకో 4 సీట్లు ఎక్కువే వచ్చింది. లాస్ట్ టైం 136 ఎంత చెప్పాడు, 125-130 చెప్పాడు, 126-150 అది ఎవరు ఎస్టిమేట్ చేయలేకపోయారు అంతే. కాబట్టి ఇప్పుడు ఆ రూట్ లో చూసుకున్నప్పుడు విశ్వసనీయమైన, ఇప్పుడు పార్థదాస్ సర్వే చాణక్య అతనిది కూడా కొంత విశ్వసనీయమైన, వీళ్ళు చెప్తున్నటువంటి లెక్క ప్రకారం పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ తగ్గల, తగ్గింది దాన్ని ఇంకో చోట పూడ్చుకున్నారు. ఎలాగా, మెన్ పర్సంటేజ్ తగ్గింది. ఇప్పుడు వీళ్ళ లెక్కను బట్టి అర్థమవుతున్నది ఏంటంటే వర్టికల్ డివిజన్ వచ్చింది ఓటర్లు, ఒకే ఇంట్లో ఆడవాళ్ళు ఒకవైపు మగవాళ్ళు ఒకవైపు ఓట్లు అనేది. ఆడవాళ్ల పెత్తనం మగవాళ్ళకి నచ్చల, ఇంట్లో డబ్బులు తన భార్య అడిగితే, తన కూతురు అడిగితే, తన తల్లి అడిగితే ఇచ్చే మగాడికి దాని వలన గౌరవం, దాని వలన భయం, దాని వలన భక్తి. ఇప్పుడు అది కోల్పోతున్నారు జగన్ వలన, మహిళా సాధికారత సాధించడం వలన. ఇప్పుడు చెయ్యి జాచి అడగట్లా మొగుడిని, 1 రూపాయి ఇచ్చే పరిస్థితుల్లోకి వస్తుంది. ఆరామస్థాన్ చెప్పినట్టు మహిళ చెప్తే పురుషుడు ఓటు వేసే పరిస్థితి 2024 ఎన్నికల్లో కనిపించలేదా? మగవాళ్ళు చెబితే మహిళలు ఓట్లు వేసేది ఇది వరకు ఉండేది, ఈ దఫ అట్లా వేయాల అది అతను చెప్తున్నాడు. అది అదే మహిళల మాటలు మగాళ్ళు ఎవరు వినరు, అసలు మహిళలు ఎప్పుడు ఓట్లు వీళ్ళకి ఏం చెప్పరు. మగాళ్ళు తన భార్యలకో తన పిల్లలకో చెప్తారు వీళ్ళకి ఓటేమని, ఈ దఫ అట్లా లేదు అన్నటువంటిది అతను చెప్తున్నాడు. కరెక్ట్, అది ఎందుకని, ఇప్పుడు వాళ్ళ బిడ్డలు కొంతమంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జనసేన వాళ్ళు ఉన్నారు, అమ్మ ఈసారి నువ్వు వేయాల్సిందే, అక్క నువ్వు ఈసారి వేయాల్సిందే అని గట్టిగా పట్టుకున్నారు వాళ్ళు, అడిగారు, బానే ఉంది. చేతికి ఇక్కడ డబ్బులు ఇస్తున్నాయని కాకుండా ఒకప్పుడు ఇస్తానని మోసం చేసినటువంటి ఆయనకి ఓటేయాలా అన్నటువంటి మీమాంస వచ్చింది. ఇక్కడ రెగ్యులర్గా పథకాలు వచ్చినాయి, నెలవారీ ఇంటి దగ్గరికి డబ్బులు వచ్చినాయి, ఇవన్నీ కాదని చంద్రబాబుకి ఎందుకు వేయాలన్నటువంటి పాయింట్ మహిళల దగ్గరకు వచ్చింది. వీళ్ళు ఎంత టిల్ట్ అయ్యారు అన్నది లెక్క. ఇప్పుడు ఈ లెక్కను చూసుకున్నప్పుడు 45-50 మధ్యలోనే ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అంటే 2014 ఓటు అది కంటిన్యూ చేసుకుంటున్నట్టు,
2019లో 50% వచ్చింది. ఇందులో నా దృష్టిలో జనసేన వాళ్ళది ఒక 3%, బీజేపీ వాళ్ళది 2% ఉంది. ఎందుకు బీజేపీకి సహజంగా 3% వస్తుంది. అంతకుముందు ఇది 75 లక్షల ఓట్లు వచ్చినటువంటి 18% ఓట్లు వచ్చినటువంటి జనసేన అప్పుడు బీజేపీ బలహీనంగా ఉంది కాబట్టి సాధించుకోగలిగింది. ఇప్పుడు ఆ లెక్కను చూసుకున్నప్పుడు వాళ్ళిద్దరిది 8% ఓట్స్ అన్నటువంటిది 5% ఓట్లు, 3% జనసేనది, 6+3 వీళ్ళకి 1+2 ఈ 5% యాడ్ అయింది వైసీపీ. ఇప్పుడు అది పోతే వైసీపీ దెబ్బతింటుంది. ఓకే, అలా కాకుండా అలా పోతున్న ఓట్లు మహిళల ఓట్లు యాడ్ అయినాయి అని చెప్తున్నారు. ఒకటి నిజం, కమ్మ సామాజిక వర్గంలో మహిళలైతే ఎక్కువగా టీడీపీ కేసు ఉండొచ్చును, కానీ కాపు సామాజిక వర్గం మహిళల్లో కొంత స్ప్లిట్ అయింది అన్నటువంటిది కనబడుతుంది. అలాగే ఎస్సీ సామాజిక వర్గంలో మగవాళ్ళు షిఫ్ట్ అయ్యారు టీడీపీ వైపు, మహిళలు ఇటుకి షిఫ్ట్ అయ్యారు. మాదిగ సామాజిక వర్గం అటుపక్కకి అండగా వెళ్ళింది టీడీపీ కూటమికి, బికాజ్ మోడీ ఇస్తానన్నటువంటి ఆ మాదిగలకి వర్గీకరణ ఇవన్నీ కూడా. ఇలాంటి పరిణామాలన్నీ ఇక్కడ కీలకమవుతున్నాయి. బేసిక్గా ఓవరాల్గా ఈ సర్వేలన్నింటిలో చూస్తే ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ ఎప్పుడు కావు, కానీ మూడ్ని తెలియజేస్తాయి. ఆంధ్ర విషయంలో కన్ఫ్యూజన్ క్రియేట్ చేసినాయి. ఎందుకని, పేరు తెలియని పుట్టుకొచ్చిన పుట్టగొడుగుల్లో పుట్టుకొచ్చిన సంస్థలు. ఇప్పుడు ఇదివరకటి రోజుల్లో మనం లాస్ట్ 14-19లో చూసినటువంటి వాటిలో ఆరా ఒకటి చూసాం, తర్వాత ఆత్మసాక్షి ఒకటి చూసాం, నాగన్న ఒకటి చూసాం, సిపిఎస్ ఒకటి చూసాం, ఇట్లాంటి ఒక 8 నుంచి 10 అందులో కూడా కేకే వచ్చేటట్టు 2019 అప్పుడు చూసాం. అది వన్ సైడెడ్ వెర్షన్ ఉంది అప్పుడు, కానీ ఇప్పుడు కూడా వీటిలో సక్సెస్ అయినాయి ఫెయిల్ అయినాయి ఉన్నాయి, కానీ కొన్ని పేర్లు విన్నాయి. ఈ దఫా అసలు కొత్తగా ఇవాళే వింటున్న పేర్లు, ఈ మధ్యన వింటున్న పేర్లు ఎవరికి వాళ్ళు ఆ గ్రాఫిక్స్ తయారు చేసి పెట్టేశారా అన్నట్టుగా ఉంది. ఎందుకంటే 155-170 దాకా వచ్చేస్తుంది వైసీపీ గాని ఇచ్చారంటే అంతకంటే వెరితనం. సర్వే సంస్థలు కూడా పార్టీలకు అనుకూలంగా పనిచేస్తున్నాయి అనుకోవాలి. అసలు వీళ్ళు సర్వే చేస్తున్నారా లేదా అనుకోవాలి. బేసిక్ ఇప్పుడు నేషనల్ ఛానల్స్ లెక్కేసుకోవాలి. నేషనల్ ఛానల్స్ లో ఇండియా టుడే 22 ఏకంగా ఎన్డీఏకి ఇచ్చింది ఇక్కడ. అంటే అది ఆషామాషి కాదు, ఇండియా టుడేది బాగా విశ్వసనీయమైనటువంటి సర్వే, కాకపోతే ఫెయిల్ అయిన సందర్భాలు ఉన్నాయి, కానీ విశ్వసనీయ సర్వేలో ఒకటి ఇండియా టుడే. టైమ్స్ నౌది కూడా విశ్వసనీయ సర్వే, అదేమో 14 వైసీపీకి ఇచ్చింది, 11 టీడీపీకి ఇచ్చింది కూటమి. కాబట్టి అక్కడ నెక్ టు నెక్ ఉన్నట్టు. కాబట్టి ఇప్పుడు నేషనల్ ఛానల్సే అటు ఇటు అయినప్పుడు లోకల్ సర్వేలను ఎలా చెప్పాలిక? ఒక్కటి మాత్రం ఖాయం, ఒక పోలరైజ్డ్ పాలిటిక్స్ నడిచింది అనడానికి సాక్ష్యం. వ్యతిరేక ఓటు చీలనవ్వకూడదనే కూటమి లక్ష్యం పొత్తు పెట్టుకోవడానికి కీలక కారణం సక్సెస్ అయింది అనుకోవాలా, ఈ లెక్కలను చూస్తే ఈ లెక్కలను పరిగణనలో తీసుకుంటే ఫలితాల సంగతి తర్వాత మాట్లాడదాం, సక్సెస్ కావాలా, ప్రయత్నం గట్టిగా కనిపించిందా? ఖచ్చితంగా సక్సెస్ అది, ఎందుకంటే వ్యతిరేక ఓటు గెలవకపోవడం కూడా సక్సెస్. గెలవకపోవడం అంటే సక్సెస్ అవ్వదు, కానీ భారీగా సీట్లు పెరగడం అంటే దాదాపు 52 సీట్లు పెరగడమే సక్సెస్, లేదు మ్యాజిక్ ఫిగర్ దగ్గరికి వెళ్ళకపోవడం సక్సెస్. ఇక్కడ వీళ్ళు ఓటింగ్ పెంచుకోవడం అనేది ఒక పెద్ద సక్సెస్. అవును, విజయం సాధిస్తే ఇంకా అద్భుత సక్సెస్. వీళ్ళు విజయం సాధించలేదంటే జగన్ సక్సెస్ అది. ఎందుకంటే మోడీ ఒక జాతీయ స్థాయి టెంపర్ ఉన్నాయన, పవన్ కళ్యాణ్ ఒక క్రౌడ్ పుల్లర్, చంద్రబాబు నాయుడు ఒక అడ్మినిస్ట్రేటర్, ముగ్గురు జట్టు కట్టి గెలవకపోతే అది జగన్ సక్సెస్ అవుతుంది, వన్ మ్యాన్ సక్సెస్ అవుతుంది. ఇప్పుడు వీళ్ళకైతే ఒక ఆస్పెక్ట్లో సక్సెస్ అయ్యారు, నెంబర్ 1 పోలరైజ్డ్ ఓట్లు, నెంబర్ 2 పర్సంటేజ్ భారీగా పెంచుకున్నారు, నెంబర్ 3 ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వలేదు, నెంబర్ 4 గతంపు 23+1 నుంచి ఇప్పుడైతే భారీగా పుంజుకున్నారు, అలాగే పార్లమెంట్ స్థానాలు భారీగా పుంజుకున్నారు, విజయమే ఖాయమన్నటువంటి స్టేజ్కి వచ్చారు, 140 దాకా వచ్చేస్తాయి అన్నటువంటి లెక్క వచ్చారు, 3 పార్టీలు ఉన్నటువంటి కార్యకర్తలకి ఒక ధైర్యాన్ని ఇచ్చారు, అలాగే అసలు వైసీపీ ఉంటుందా అనేటువంటి భయాన్ని సృష్టించగలిగారు, అలాగే అసలు రాష్ట్ర రాజకీయం మొత్తం ఎక్కువ కూటమి చుట్టూతోనే అన్నటువంటి స్టేజ్కి తేగలిగారు.
ఇవన్నీ వీళ్ళ సక్సెస్ఏ కదా. మొదటి నుంచి కూడా గట్టి ఫైట్ అయితే మనకు కనిపించింది, పోలింగ్ పర్సంటేజ్ తర్వాతే అనుకున్నాం. వన్ సైడ్ వస్తుందా విజయం లేదంటే బొటాబొటి గెలుప అనేది ఇప్పటికి ఇంకా పూర్తి క్లారిటీ రాలేదు. ఇవన్నీ ఓవరాల్గా చూస్తే నాకు అనిపించింది. రేపు 4వ తారీఖు వరకు వెయిట్ చేయలేము. కానీ వార్ వన్ సైడ్ కాకపోవడానికి లేదంటే కూటమి కట్టినా సరే 75కో ఎంతకో పరిమితం అవుతుందని చెప్తే, అంటే మెయిన్ ఎగ్జిట్ పోల్స్ని మనం పరిగణలోకి తీసుకుంటే కూటమిలో లోపం ఎక్కడుంది? ఈ 52 స్థానాలకు రావడానికి కూడా కేవలం కూటమి కట్టడము, జనసేన, పవన్ కళ్యాణ్ మాత్రమే కారణమా? టీడీపీ క్రెడిబిలిటీని ఎంతవరకు చూడొచ్చు? కూటమి నేనైతే లోపం వస్తుంది అనుకోవట్లేదు, అది క్లారిటీ 4వ తారీఖు దాకా తెలియదు. అదే అంటే ఇప్పుడున్న వరకు మనం అంచనా వేసుకుంటే అయితే కూటమికి ఉన్నటువంటిది చాలా సక్సెస్ అయినట్టే. ఎందుకంటే అసలు పోటీలో తెలుగుదేశం ఉంటుందా లేదా అన్నటువంటి దశ నుంచి వైసీపీ అసలు పోటీలో ఉంటుందా లేదా అన్న స్థితికి తెచ్చారు. వైసీపీ అసలు గెలిచే అవకాశం ఉందా లేదా అన్న స్థితికి తెచ్చారు. అది కూటమి సక్సెస్సే కదా. అలాగే పవన్ కళ్యాణ్ అసలు జనసేన పరిస్థితి ఏంటి అన్నటువంటి దశ నుంచి జనసేన ఇప్పుడు 2x సీట్ల స్థాయికి వచ్చింది. అలాగే భారతీయ జనతా పార్టీకి ఉనికి ఉంటుందా రాష్ట్రంలో అన్నటువంటి స్టేజ్ నుంచి అసెంబ్లీ పార్లమెంట్ 2 చోట్ల బీజేపీ ప్రాతినిధ్యం దశకు వచ్చింది. ఈ 3 సక్సెస్సే కదా. 0 నుంచి లెక్కేసుకుంటే 23 నుంచి టీడీపీ పుంజుకుంది, 1 నుంచి జనసేన పుంజుకుంది, 0 నుంచి భారతీయ జనతా పార్టీ పుంజుకుంది. ఈ 3 సక్సెస్సే కదా. 3 కలవడం వలన వచ్చేటటువంటి సక్సెస్ని అవతల జగన్ కంట్రోల్ చేసే ప్రయత్నం చేశాడు, సంక్షేమ పథకాల రూపంలోన లేకపోతే కనుక బీసీలకు ఇవ్వడం ద్వారా కానీ ఇవన్నీ. అయితే ఇక్కడే అసలు పెద్ద తేడా ఏంటంటే జగన్ కుల సమీకరణ ఫెయిల్ అయ్యింది, తెలుగుదేశం కుల సమీకరణ సక్సెస్ అయింది. కూటమి కుల సమీకరణ అన్నది ఇక్కడ కనబడుతుంది. కుల సమీకరణ సక్సెస్ అయిందా, సూపర్ 6 సక్సెస్ అయిందా? కుల సమీకరణే సక్సెస్ అయింది. ఎందుకంటే సూపర్ 6 అయితే స్వీప్ అయిపోవాలి. సూపర్ 6 అయితే స్వీప్ అయిపోవాలి. కిందసారి నవరత్నాలు 150 స్టేజ్కి వచ్చినట్టు ఇక్కడ ఆ విధంగా రావాలి. అలా రాలేదు కదా. కుల సమీకరణాలే సక్సెస్ అయినాయి. కమ్మా కాపు 2014 తర్వాత మళ్ళీ పోలరైజ్ అయ్యారు, విభేదాలు పక్కన పెట్టి ఒక్కటయ్యారు. అసలు 2014 కూడా పక్కన పెట్టండి, ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక ఇంతగా కమ్మా కాపు కలిసింది ఎప్పుడూ లేదు. సుదీర్ఘకాలం 3-4 దశాబ్దాల విభేదాలని పక్కన పెట్టి పూర్తి పోలరైజ్ అయ్యారు. రెడ్లు ఆ విషయంలో ఫెయిల్ అయ్యారు. 2014 ఎట్లయితే జగన్ని డిజోన్ చేసుకున్నారు, 2019 ఇప్పుడు డిజోన్ చేసుకున్నారు. ఎందుకంటే రాయలసీమలో సీట్లు తగ్గుతున్నాయి, నెల్లూరులో తగ్గుతున్నాయి, ప్రకాశంలో తగ్గుతున్నాయి, పల్నాడులో తగ్గుతున్నాయి. అంటే అర్థం ఏంటి, రెడ్లు డిజోన్ చేసుకున్నారు. ఎందుకంటే జగన్ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ మంత్రాలకు నచ్చల ఆ కోపాన్ని చూపించారు జగన్ మీద. తమ సత్తా ఏంటో తమ శక్తి ఏంటో చూపించాలనుకున్నారు. అందుకు వాళ్ళు దెబ్బతీశారు. జగన్ కుల పోలరైజేషన్ ఫెయిల్ అయ్యింది, బీసీలు మంత్రులే ఓడిపోతున్నారు అన్నట్టు లెక్క చెప్తున్నారు. బీసీ అస్త్రం అన్నటువంటిది తను కొంతమేర సక్సెస్ ఏంటంటే అసలు కొట్టుకుపోయే స్టేజ్ నుంచి కాపాడుతుంది. కాపు పోలరైజేషన్, కాపు కమ్మ పోలరైజేషన్ నుంచి బీసీలు కాపాడుతున్నారు జగన్ ఒక రకంగా. అదే సందర్భంలో ఇక్కడ తేడా తీసుకొస్తున్నారు. ఇక్కడ వీళ్ళ మధ్యన ఓసీ కమ్మ కాపు ప్లస్ మిగతా ఓసీ కులాలు పోలరైజ్ అయినట్టు మగవాళ్ళు పోలరైజ్ అయ్యారు, ఎక్కువ మహిళలు పోలరైజ్ అయ్యారు ఇంకో పక్కన. అది తేడా. నిజంగా వైసీపీ ఎగ్జిట్ పోల్స్ చెప్పినప్పుడు 49.41% పరిమితం అయ్యి 94 నుంచి 104 వరకే పరిమితం అయితే అదే సీట్లలో గెలిస్తే విజయం సాధించాం అమ్మయ్య గట్టెక్కామని చెప్పి ఫీల్ అవ్వాలా, లేదంటే 5 ఏళ్ల పాలనను ఒక్కసారి పరిశీలించుకొని లోపాలను సరిదిద్దుకోవాల్సిన అవసరం వైసీపీ ముందు వచ్చింది అనుకోవాలి? రెండు ఉంటుంది. ఒకటి, అవతల అంతమంది జట్టు కట్టినా గెలిచినప్పుడు రిలీఫ్ ఫీల్ అవ్వాలి, సీట్లు తగ్గినాయి అని బాధపడకూడదు. ఎందుకంటే అవతల వాళ్ళు విడిపోయినప్పుడు 150 సాధించారు, కలిసినప్పుడు 2014 ఓడిపోయింది కదా వైసీపీ, ఈ ట్రిప్ గెలిచిందంటే సంతోషమే కదా. ఇంకోటి, ఓటింగ్ పర్సంటేజ్ రిటైన్ కావడం అంటే ఆషామాషి కాదు. ఇప్పుడు ఎవరి వల్ల కావట్లేదు ఓటింగ్ పర్సంటేజ్, తెలుగుదేశం 45-46% ఓట్లు 14 తెచ్చుకుంది, 2019 వచ్చేటప్పటికి 40% పడిపోయింది. కానీ గుడ్ గవర్నెన్స్ అనే సర్టిఫికెట్ వచ్చినట్ట పోయినట్ట, పర్సంటేజ్ కనుక 49 వస్తే కనుక గుడ్ గవర్నెన్స్ సర్టిఫికెట్ ఉన్నట్టే ఉన్నట్టు ఖచ్చితంగా. ఎందుకంటే ప్రజలు
హర్షించినట్టే కదా, అంగీకరించినట్టే కదా, క్రిందసారి వేసిన వాళ్ళు అందరూ అంగీకరించారు. గుడ్ గవర్నెన్స్ అండ్ సర్టిఫికెట్ ఉంటే పర్సంటేజ్ పెరగాల, సీట్లు పెరగాల, ఓట్లు పెరగాల, అలాగే ఉండడానికి గుడ్ గవర్నెన్స్ అనుకోవాలి. అట్లా ఉండటానికి గుడ్ గవర్నెన్స్ అనాలి. ఎందుకంటే అంతకు ముందు కూడా వాళ్ళు మిగతా వాళ్ళు వ్యతిరేకించిన వాళ్ళే కదా, వాళ్ళు ఇటు ఎందుకు వస్తారు? ఒకవేళ వాళ్ళు ఇటు వస్తే ఇటోడు కొంతమంది అటుపోయారు కదా, ఏది ప్రభుత్వ ఉద్యోగులు వీళ్ళు. మన ఓట్లు మనం సాధించుకోగలిగితే ఒకటి ఒక శాతం అటు ఇట్లు, గుడ్ గవర్నెన్స్ కింద లెక్క, ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించినట్టే. అదే కనుక మన ఓట్లు తగ్గిపోయి ఓటమి పాలైతే ఇక అసలు గుడ్ గవర్నెన్స్ అనే పాయింట్ పక్క వెళ్ళిపోయినట్టే. లేదు, ఓట్లు తగ్గినా సరే గుడ్ గవర్నెన్స్ కాదని జనం పక్కన పెట్టినట్టే. అంతకు మించిన ఎఫర్ట్ పెట్టడంలో మిస్ అయ్యారా జగన్మోహన్ రెడ్డి అనుకోవచ్చు. ఆయన చేయాల్సిన ఎఫర్ట్లన్నీ ఇందులో లోపముంది అని చెప్పడం నాకైతే ఏం కనిపించదు. ఎందుకంటే ఒకటి, బీసీలకు ఎక్కువ సీట్లు ఇవ్వడం తప్పు కాదు, సీట్లు మార్చడం తప్పు కాదు, 50% సీట్లు. కాబట్టి దాన్ని ప్రజలు అంగీకరించలేదు, ఎందుకు అవతల జట్టు కట్టున్నారు కాబట్టి. కానీ అది చేస్తీరాలి. మూడోది వచ్చేటప్పటికి డబ్బులు సంక్షేమ పథకాలు ఎప్పటికప్పుడు చేసుకు వెళ్ళాడు, అక్కడెక్కడ లోటనీనో లోపమని చెప్పడానికి వీల్లేదు. పార్టీలకు అతీతంగా చేసిన మాట వాస్తవం, దాన్ని కాదనడానికి వీల్లేదు. అలాగే ఇంటి దగ్గరికి పాలన, ప్రజల వద్దకు పాలన అని చంద్రబాబు గారిది నినాదం అయితే, ఇంటి దగ్గరికే పాలన వితౌట్ నినాదం తీసుకెళ్ళడం ఆషామాషి కాదు పరిపాలనా సంస్కరణలు. అలాగే ఊరికి ఊరికి తీసుకొచ్చినటువంటి అభివృద్ధి ఫలాలు, ఏదైతే వైద్యం కానీ విద్య కానీ ఇట్లాంటి వైద్య కళాశాలలు కానీ ఇట్లాంటి ఇవన్నీ తక్కువ చేర్చు పెట్టడానికి ఏమీ లేవు. అలాగే పోర్టుల నిర్మాణం, హార్బర్ల నిర్మాణం, ఇదేం ఆషామాషి కాదే. అలాగే సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు, ఇండస్ట్రియస్ హబ్స్ ఏర్పాటు, అంబానీలు అదానీలు వచ్చి ఇన్వెస్ట్మెంట్ తక్కువ కాదే, ఇవన్నీ కూడా ఎక్కడా లేదు. కాకపోతే ప్రచారం చేసుకోవడం జాతకాలేదు. అతను ఎంతసేపటికి తన బటన్ నొక్కుడు డబ్బులు పంపిణీ గురించినే ప్రచారం చేసుకున్నాడు తప్పించి, ఇది ప్రచారం చేసుకోవడం జాతకాల సంక్షేమానికి అభివృద్ధికి సంబంధించి సంక్షేమమే ప్రచారం చేసుకున్నాడు. అభివృద్ధి గురించి ప్రచారం చేసుకోకపోవడం వల్ల ఇతను ఏం చేయలేదు అన్నటువంటిది అవతలోడు చేయగలిగారు. అదే వాస్తవంగా మగాళ్లలో ఓట్లు పోవడానికి కారణమే. ఇప్పుడు రాయలసీమలో ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఓట్లేశారు, జగన్ అభివృద్ధి చేయట్లేదని ఉద్యోగాలు రావట్లేదు. మరి ఎంతకాలం పాటు ఉంటే కంపెనీలు ఎవడన్నా బట్టుకుపోయాడా? లేదు కదా. ఎప్పటికప్పుడు ఆ నిరుద్యోగుల్ని రెచ్చగొట్టడం అనేది నడుస్తూనే ఉంది. వీళ్ళు వస్తే వస్తుంది, 2014 నుంచి ఎందుకు పోయింది అంటే కియా వచ్చింది కదా. మరి ఆ తర్వాత ఇప్పుడు అదానీ వాళ్ళది వచ్చిందిగా, అట్లాగే కొప్పర్తో వచ్చినాయిగా, అట్లాగే తిరుపతిలో వచ్చినాయి కదా. కానీ ప్రచారం చేసుకోలేదు. అవతల ఉన్నటువంటి వాడికి ప్రచారం, ఇక్కడ ఏమవుతున్నది, ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళని ఒక యూనిట్ లాగా డిసైడ్ చేసి వాళ్ళతో ఎప్పటికప్పుడు టచ్లో ఉంటాం తెలుగుదేశం చేస్తుంది, వైసీపీ వాటిట్లో ఫెయిల్ అవుతుంది. నిజంగా వైసీపీ ఓటింగ్ పర్సంటేజ్ అంతే ఉంది అని అనుకుంటే ప్రజలు ఎక్కువ అంచనాలు పెట్టేసుకున్నారా వైసీపీ మీద, జగన్ మీద? ప్రజల అంచనాలను జగన్ రీచ్ కాలేకపోయారా? అంచనాలు పెట్టుకున్నది వాళ్ళు రీచ్ అయినట్టే కదా, అంతే వస్తే తగ్గితే గనక రీచ్ కానట్టు. ఇప్పుడు అంటే సీట్లు తగ్గుతున్నాయి కదా, సీట్లు తగ్గడం అనేటువంటిది చెప్పాను కదా, అవతలోళ్ళు కలిసినప్పుడు సీట్లు పెరుగుతాయి ఆటోమేటిక్ గా, వీళ్ళకి తగ్గుతాయి. బట్ ఇతని పర్సంటేజ్ తగ్గితే ఫెయిల్యూర్ అవుతుంది తప్పించి సీట్లకు సంబంధించిన దాంట్లో కౌంట్ అయ్యకూడదు ఇక్కడ. జగన్మోహన్ రెడ్డి గారికి అంటే వైసీపీ అంటే జగన్, జగన్ అంటే వైసీపీ కాబట్టి ఎమ్మెల్యేలనో లేదంటే క్యాండిడేట్లనో అభ్యర్థులనో ఇందులో ఎంతవరకు వాళ్ళ తప్పులు ఎంచవచ్చు, ఎంతవరకు వాళ్ళ లోపాలను చూడవచ్చు? ఇక పైన తను ఒక గుణపాఠం నేర్చుకోవాలి. ఒకటేంటంటే వాలంటీర్ ద్వారా సంక్షేమం ఇది ఓకే, కానీ ఎమ్మెల్యే ఎంపీలకి ప్రాధాన్యత ఇవ్వాలి, ప్రజల్లో తిరగడానికి ఈయన తరపున అటెండెన్స్ ఇచ్చుకురావడం కాకుండా అక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీకి ఇంతని ఫండింగ్ ఇచ్చి ప్రతి నెల 2 కోట్లు 3 కోట్లు ఎమ్మెల్యే ఖర్చు పెట్టాడు, రోడ్డు కాలవో మంచినీళ్ళో, అక్కడ ప్రజలు అడిగినప్పుడు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే పని అవుతుందిరా మనకి అనేటటువంటి ఫీలింగ్ ఆ ఎమ్మెల్యేకి ఆ క్రియాశీల పాత్ర ఇవ్వాలి. అట్లాగే మద్యం లాంటి వాటిని ఇప్పుడు ఇక వదిలేయాలి. ఇప్పుడు ఈ గవర్నమెంట్ మద్యం అన్నటువంటి సిస్టమ్ నుంచి ప్రైవేట్ మద్యం వైపు వదిలేయడం బెటర్. ఇప్పుడు మగవాళ్ళ ఓట్లు ఎక్కువగా ఇటు పడ్డాయి అంటే కారణం అదే, మందు రేట్లు పెరిగిపోవడం, తట్టుకోలేకపోవడం. అంటే తాగిపోయించడానికి మాకు తక్కువకి తాగించాలి అని కోరుకుంటున్నారు, అంతేగాని మద్య నిషేధం కోరుకోవట్లే. మద్య నిషేధం దిశగా ధరలు పెంచి తక్కువ తాగించడం అన్నటువంటిది ప్రభుత్వాల విధానం, చెయ్యాలి.
అది ఐక్యరాజ్య సమితి సూచించిన విధానం. మద్యాన్ని దశల వారీగా నిషేధించాలి కానీ ఒకేసారి నిషేధించకూడదు. అందులో ఒక పాత్ర వరకు వెళ్ళి ఫెయిల్ అయ్యాడు జగన్. ఎక్కడ? కరోనా టైంలో తాగడం మానేసింది జనాన్ని, మళ్ళీ తాగించాడు. కాబట్టి ఇక్కడ అక్కడ తేడా వచ్చి మనకి చుట్టూతో ఉన్న రాష్ట్రాల్లో తాగుతున్నప్పుడు మన దగ్గర ఆపించడం అనేది కష్టం. దెన్ నీ ఇక దాన్ని నెత్తిన పెట్టుకుని కూర్చోవడం కంటే ఊరేగడం కంటే దాంతో రచ్చని పక్కన పెట్టేస్తే. ఎన్నికలకు ముందు మద్యం పాలసీ గురించి ఆయన ఇచ్చిన ఒక స్టేట్మెంట్, ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, మద్యం పాలసీ మీద నేను కట్టుబడే ఉన్నాను, అదే కంటిన్యూ చేస్తాను రేపు పొద్దున అధికారంలోకి వస్తే, అంటే మద్యపాన నిషేధం సంబంధించి ఇప్పుడు ఏది జరుగుతుందో అదే చేస్తానని చెప్పడం, అదేమన్నా కొంత మైనస్ అయిందా అధికారంలోకి వస్తే చూద్దాం అప్పుడు? ఆ స్టేట్మెంట్ అదేమన్నా మైనస్ అయిందా పోలింగ్ టైం? మైనస్ ప్లస్ ఏం లేదు. బేసిక్ గా తాగుబోతు ప్రతి ఒక్కడికి కూడా జగన్ అంటే ద్వేషం ఉంది. ఎందుకంటే ఇదివరకు 50 రూపాయలకు బాటిల్ తాగేవాడు, ఇప్పుడు 200 రూపాయలకు ఒక బాటిల్ తాగుతున్నాడు. 200 రూపాయలకి 4 బాటిల్ వచ్చేది, ఇప్పుడు 1 బాటిలే వస్తుంది. అడిక్కేసి ఉంటది. వాళ్ళ ఆవిడ మాత్రం అందులో తప్పు లేదు అనుకుంటుంది. వాళ్ళ ఆవిడ మాత్రం తనకి డబ్బులు జగన్ ఇస్తున్నాడు కదా అనుకుంటుంది. కాబట్టి ఆ తేడా అతను కావాలని కోరుకుందే. కాకపోతే ఏంటంటే మన దేశంలో ఉన్న దరిద్రం ఏంటంటే నీతులు చెప్పేవాడు ఎక్కువ, నీతులు ఆచరించడానికి అంగీకరించిన వాళ్ళు ఎక్కువ. ఏ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు ఈ 5 ఏళ్లలో 2 సార్లు కేబినెట్ పునర్వ్యవస్థీకరణ. ఇప్పుడు తాజాగా చూస్తే ఇందులో ఆ మంత్రులే శ్రీధర్ అప్పలరాజు దగ్గర నుంచి, రోజా దగ్గర నుంచి, ఈవిడి చిలకలూరిపేట రజనీ దగ్గర నుంచి వీళ్ళందరూ కూడా ఈసారి గెలిచే అవకాశం లేదు అని చెప్పి చాలా బలంగా చెప్తున్నారు వీళ్ళందరూ. ఏంటి అక్కడ అంటే మంత్రులకి పవర్స్ ఇవ్వకపోవడమా, లేదంటే వాళ్ళు మంత్రులుగా ఉండి ఏం చెయ్యకపోవడమా, ఎందుకు వాళ్ళే పర్టికులర్గా ఓడిపోతారు, ఓటమి చెందుతారు? ఇందులో 3 రకాలు ఉన్నది. 1, నెంబర్ 1, గ్రౌండ్ మేనేజ్మెంట్ తెలియకపోవడం. వీళ్ళు ఎంతసేపటికి కూడా మంత్రులైన దగ్గర నుండి ఒక భయాందోళనలో ఉంటున్నారు. ఇక్కడ పార్టీ అధినాయకత్వం తరపున ఒక మనిషికి కంట్రోల్లో ఉండాల్సి రావటం, స్వేచ్ఛగా వీళ్ళు నిర్ణయాలు తీసుకోవట్లా, వాళ్ళ స్వేచ్ఛ ఇవ్వలేదా వీళ్ళకి, దాని మీద ఆ శాఖల మీద అవగాహన లేదు? ఇవ్వలేదు ఖచ్చితంగా. ఏ మంత్రి స్వేచ్ఛగా చేస్తున్నారు? అది 2014 నుంచి ఆ దరిద్రం ఉంది మనకి. జాతీయ పార్టీలకి రాష్ట్ర పార్టీలకు ఉన్న తేడాది ప్రాంతీయ పార్టీ. జాతీయ పార్టీల్లో జానారెడ్డో, సబితా ఇంద్రారెడ్డి, దేవేంద్ర గౌడ్ అప్పుడు రాష్ట్ర ప్రాంతీయ పార్టీ అయినా సరే జాతీయ పార్టీలతో పోటీ కాబట్టి దేవేంద్ర గౌడ్ కూడా పూర్తి స్వేచ్ఛ ఉండేది. బట్ 2014 తర్వాత రాష్ట్ర విభజన తర్వాత చంద్రాజప్పట్లాగో సుచరిత అంతే, వనిత అంతే, కనీసం హోంగార్డ్ ట్రాన్స్ఫర్ కూడా చేయించుకోలేరు, ఒక ఎస్ఐ నీయడం కూడా జాతి కాదు. అసలు ఏ మంత్రి ఆ శాఖకు అనుగుణంగా పనిచేశారు? ఒరిజినల్ గా చెప్పాలంటే రివ్యూ పెట్టినప్పుడు ముఖ్యమంత్రి రివ్యూ పెడితే అధికారులు వస్తారు, ఆ అధికారుల పైన పై అధికారిగా మంత్రి వస్తున్నాడు అంతే. వాళ్ళు సొంతగా నిర్ణయాలు ఎక్కడుంది, స్వేచ్ఛ ఎక్కడుంది? ఒక వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నాడు సోమిరెడ్డిని గుర్తుపెట్టుకో, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఏదో గిట్టుబాటు ధర కావట్లేదంటే రాష్ట్ర ప్రభుత్వం తరపున చంద్రబాబుతో మాట్లాడి డబ్బులు ఇప్పించాడు. కాకాని ఏమి ఇప్పించగలిగాడు రైతులకి, పంట నష్టపరిహారం అదో. ఇంకా జగన్ చెప్పే మాటలు సమర్థిస్తూ ఉపన్యాసాలు ఇవ్వాల్సి వచ్చింది తప్పించి ఏం చేస్తే తేగలిగాడు డబ్బులు? ఈ మంత్రులకి వాళ్ళ శాఖలలో స్వేచ్ఛ లేదు, వాళ్ళ శాఖల పైన ఒక షాడో మినిస్టర్ ఉంటున్నాడు, ఆ షాడో మినిస్టర్ జగన్తో టచ్లో ఉంటున్నాడు. చంద్రబాబు టైంలోనైనా అంతే ఉంటుంది, ప్రాంతీయ పార్టీలు అదే దరిద్రం. కాకపోతే అచ్చెన్నాయుడు లాంటోడు చొరవగా తీసుకుంటాడు డెసిషన్స్, ఇక్కడ బొత్స సత్యనారాయణ లాంటోడు పెద్దిరెడ్డి అట్లాగే తీసుకుంటాడు. స్వేచ్ఛ అపరిమితంగా ఇస్తే ప్రమాదం మంత్రులతో, అసలు ఇవ్వకపోతేనూ ప్రమాదం. ఇది ఎట్లా ఉండాలంటే గాలి పీల్చుకునే అవకాశం ఇవ్వాలి, ఆక్సిజన్ సిలిండర్ పెట్టకూడదు అట్లాగని చెప్పేసి గాలి తీసేయకూడదు, న్యాచురల్ గాలి తీసుకునేటట్టు ఉండాలి. న్యాచురల్గా మంత్రులను వాళ్ళ పని వాళ్ళని చేయనిస్తా పర్యవేక్షించే విధానం జగన్ దగ్గర లేదు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కొన్ని ప్రయోగాలు ఏమన్నా వికటిస్తున్నాయనే సంకేతాలు ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినాయ్యా. చిలకలూరిపేటలో ఉన్న రజనీని తీసుకొచ్చి గుంటూరులో వేయడం కానీ, రోజా గారి మీద ముందు కూడా చాలామంది కంప్లైంట్లు చేశారంట అక్కడ 2 వర్గాలుగా విడిపోయాము, టిక్కెట్ ఇవ్వద్దని, అయినా సరే టిక్కెట్ ఇవ్వడం కానీ, విజయసాయిరెడ్డి గారిని తీసుకెళ్లి నెల్లూరులో పెట్టడం కానీ, ఇలాంటి కొన్ని ప్రయోగాలు ఏమన్నా వికటిస్తున్నట్టుగా ఈ ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయా? బేసిక్గా తప్పదు, ఏం చేయాలి? నెల్లూరులో వేమిరెడ్డి అతను ఏంటంటే జగన్ ఒక కుల సమీకరణాన్ని తీశాడు. ఇప్పుడు
నరసరావుపేట పార్లమెంటరీ సెగ్మెంట్ కానీ నెల్లూరు సెగ్మెంట్ కానీ రెండిట్లో అతని ఆలోచన ఏంటి, ప్రతి చోట కూడా ఒక బీసీ ఉండాలా లేదా ఒక సిస్టమ్ ఉండాలి అన్నటువంటి, ఒక మైనార్టీ కానీ బీసీ కానీ ఉండాలి అన్నట్టు. ఎస్సీ ఎస్టీ కంపల్సరీ ఉంటారు ఆటోమేటిక్ ప్రతి పార్లమెంటరీ. అతను ఒక ఫార్ములా పెట్టుకున్నాడు అంతే, అంటే ప్రతి సెగ్మెంట్ లో బీసీ కానీ మైనార్టీ కానీ, బీసీ మైనార్టీలో ఎవరో ఒకళ్ళు ఉండాలి ఎస్సీ ఎస్టీ కాకుండా. ఇందులో చూసుకున్నప్పుడు నరసరావుపేట ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, మొత్తం రెడ్లే వచ్చారు, ఓసీలే వచ్చారు. అప్పుడు ఏం చేయాల్సి వచ్చింది, అప్పుడు వాస్తవంగా శ్రీకృష్ణదేవరాయల్ని కంటిన్యూ చేయమని చెప్పేసి అడిగారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు, మొత్తం ఓసీకి ఇచ్చేసేసి ఇంకా అసలు సామాజిక సమీకరణం ఏంటి అని చెప్పి యాదవ్ని తీసుకొచ్చి ఇచ్చాడు. అక్కడున్న అనిల్ కుమార్ యాదవ్ సామాజిక సమీకరణాలు ఇచ్చేది కరెక్ట్. ఓకే, అదే సందర్భంలో నెల్లూరులో ఏమైంది, ప్రశాంత్ రెడ్డి ఎవరైతే వేమిరెడ్డి భార్యకి సీట్ అడిగారు, మొత్తం రేట్లకి ఇస్తే అక్కడ ప్రాబ్లము అని చెప్పి మైనార్టీకి ఇచ్చాడు అక్కడ అసెంబ్లీ సీటు మైనార్టీ. ఆ మైనార్టీ ఆ నియోజకవర్గంలో 20,000 ఓట్లే ఉంటాయి, కానీ ఒక మైనార్టీకి సీట్ ఇచ్చాడు అతను, ఓడతాడని తెలిసినా ఇచ్చాడు. ఇప్పుడు మీకు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ 1,000,000లోనే ఓడిపోయారు 18 అసెంబ్లీ స్థానాల్లో. అప్పుడు 15 గెలిస్తే 3 ఓడిపోయిన దాంట్లో ఈ 2 కదా, అయినా జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఇద్దరు వదిలేశాడా లేదు, రాజ్యసభ ఇచ్చారు అప్పుడు. అతని లెక్క ఒకసారి కాకపోతే ఇంకోసారి లెక్కేసుకుంటారు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి తను గాడ్ ఫాదర్ లాగా ఉండాలనుకుంటున్నాడు. ఆ వ్యూహంలో భాగమే ఇదంతా కూడా. అదే సందర్భంలో రెడ్లను వదులుకోవట్లా కాపును వదులుకోవట్లా, కాకపోతే వాళ్ళు డిజైన్ చేసుకుంటుండొచ్చు. పవన్ కళ్యాణ్ వల్ల కాపులు డిజైన్ చేసుకోవచ్చు, కానీ ఎంతమంది కాపు నాయకులు వైసీపీలో వెలిగారు, అలాగే ఎంతమంది బీసీ నాయకులు వైసీపీలో వెలిగారు, అంత అవకాశాలు వేరే పార్టీలో వచ్చినాయా వాళ్ళకి. అంటే ఈ ఓవరాల్గా ఈ ఇవాళ వచ్చిన ఎగ్జిట్ పోల్స్లో వైసీపీ గెలుపునేమో బొట్టాబొట్టి గెలుపుగా చూపించారు, అంటే 90-100 అంటే ఒకటి తీసేస్తే, కానీ టీడీపీకి పాజిటివ్గా వచ్చిన సర్వేలన్నీ మాత్రం వైసీపీకి ఇప్పుడు చాణక్య స్ట్రాటజీ చూస్తే 39-40 అని, అంటే మరీ తగ్గించేశారు వాళ్ళకి వచ్చి భారీగా. అది కూటమి ఎఫెక్టా లేదంటే చంద్రబాబు నాయుడు గారి ఇంపాక్టా, ఒక అనుభవం నాయకుడు మళ్ళీ కావాలని అన్న ప్రజలు అనుకున్నారా, సూపర్ 6 ఎఫెక్టా ఏంటి అసలు? అన్నీ అవుతాయి అందులో, అయ్యే సక్సెస్ అయితే కనుక చంద్రబాబు మళ్ళీ అవసరమని కోరుకుంటున్నట్టు, పవన్ కళ్యాణ్తో కలవడం వల్ల రాష్ట్రానికి ఏదో జరుగుతుందని కోరుకోవడం, మోడీతో కలవడం వల్ల రాష్ట్రం అద్భుతమైన మార్పులు జరుగుతుందనుకోవడం, మూడు కూడా కారణంగా అవచ్చు. అదే సందర్భంలో జగన్ మీద తీవ్ర వ్యతిరేకత అవ్వచ్చు, అదే సందర్భంలో జగన్ ఇచ్చిన పథకాలు తమ భార్యలు తీసుకుని తమకు విలువ ఇవ్వట్లేదని ఎదురు తిరిగిన మగవాళ్ళది అయి ఉండొచ్చు. ప్రభుత్వ ఉద్యోగుల ఇంపాక్ట్ ఉంటుంది, ఆ ఉద్యోగుల కుటుంబాల ఇంపాక్ట్ ఉంటుంది, అట్లాగే కమ్మ సామాజిక వర్గం పోలరైజేషన్ ఇంపాక్ట్ ఉంటుంది, కాపు సామాజిక వర్గం పోలరైజేషన్ ఇంపాక్ట్ ఉంటుంది, ఓసీల్లో బ్రాహ్మణ వైశ్య ఇట్లాంటి వర్గాల పోలరైజేషన్ ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి జగన్ చేసింది చెప్పుకోవడం జాతకాల, ప్రతి చోట జగన్ అన్నటువంటి కాన్సెప్ట్తోనే తీసుకొచ్చాడు కానీ ప్రభుత్వం అన్న కాన్సెప్ట్ తీసుకురాల. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్యవైశ్య ధర్మ సత్రాలు ఏవైతే ఉంటాయో వాటిని దేవాదాయ పరిధి నుంచి ఇవతలకి తీసుకొచ్చాడు, అది వైశ్యాసికి చాలా పెద్ద ఇష్యూ. అలాగే ఆ అమ్మవారికి సంబంధించినటువంటి ఇష్యూ డెసిషన్ తీసుకున్నాడు, నిరాశి వ్యవస్థ పునరుద్ధరణ వ్యవహారం తీసుకున్నాడు, ఇట్లాంటి ఆయా సామాజిక వర్గాలకు న్యాయం చేసినట్టు చెప్పుకోవడం ఎవడికి జాతనైంది? సామాజిక సమీకరణాలు కుల సమీకరణాలు మేము చేసామని చూపించుకున్న జగన్మోహన్ రెడ్డి గారికి దాని గురించి పెద్దగా ప్రస్తావించకుండా తన పని తాను చేసుకెళ్ళిపోయిన టీడీపీ కూటమికి అదే కలిసి వచ్చిందా? ఖచ్చితంగా అవుతుంది. అంటే ఒక్కటే ఏంటంటే ఆంధ్ర రాజకీయాల్లో ఇక పైన ఎవడు ప్రయోగం చేయడు, 100 294 అసెంబ్లీ స్థానాలు ఉన్న టైంలో బీసీలకు 100 అన్నటువంటిది ఇచ్చుకొచ్చింది ప్రజారాజ్యం, ఇంటికి వెళ్ళిపోయాడు చిరంజీవి, పార్టీని మూసేసుకున్నాడు. మళ్ళీ అట్లాంటి ప్రయోగం భారీగా చేసింది జగన్మోహన్ రెడ్డి.
ఇప్పుడు తన ఇంటికి వెళ్ళిపోయాడు అనుకోండి, ఇక రేపు పొద్దున బీసీ అనే అస్త్రాన్ని ఎంచుకోవడానికి ఎవడు సాహసించడు. అప్పుడు ఎట్లా ఉంటుందంటే మాది బీసీల పార్టీ అని చెప్పుకుంటూ, కమ్మ సామాజిక వర్గానికి ఎక్కువ సీట్లు ఇచ్చుకుంటూ, కాపు సామాజిక వర్గానికి ఎక్కువ సీట్లు ఇచ్చుకుంటూ, ఓ రెండో మూడో బీసీ వాళ్ళకి ఇచ్చేసేసి, అదిగో మేము మీకు తగిన ప్రాధాన్యం ఇచ్చేది మేమే అని చెప్పుకుంటూ, ఒక అచ్చెన్నాయుడు, ఒక కేఈ కృష్ణమూర్తి, ఇట్లా కొన్ని కుటుంబాల చేతుల్లో ఎట్లయితే సుదీర్ఘకాలం పాటు బీసీ అంటే కుటుంబాలు వాళ్ళు అంతే తెలుగుదేశం, మిగతా వర్గాలందరికి ఇచ్చాడు, ఇతను కుటుంబాలతో సంబంధం లేకుండా ఇచ్చాడు. ఇప్పుడు కనుక జగన్ ఫెయిల్ అయితే ఇక బీసీ అనేటువంటిది ఒక మొక్కుబడి తంత్రమే అవుతుంది, అంతకు మించి ఏముండదు. ఇక కడప విషయంలో చూసుకుంటే షర్మిల ఎంట్రీ ఇవ్వడం అనేది ఓకే, సర్వేలు చెప్తున్న ప్రకారం ఆమెకు డిపాజిట్లు కూడా రావని, కాకపోతే 12% ఓట్లు అయితే ఆమెకు వచ్చే అవకాశం ఉండదని. టీడీపీ వైసీపీ నుంచా కూటమి నుంచా ఓట్ బ్యాంక్ ఖచ్చితంగా వైసీపీ నుంచే వస్తాయి, వైసీపీది చేస్తుంది, కూటమి కూడా చేస్తాయి. ఎందుకని వైసీపీ ఓటు అగెనిస్ట్ అయితే ఎవరికి పోవాలా, కూటమికి కదా వెళ్ళాల్సింది, కూటమికి వెళ్ళాల్సిన ఓటు ఆవిడ లాక్కున్నట్టు. ఒక ఆస్పెక్ట్లో చూస్తే వైసీపీ ఓటు, ఇంకొక ఆస్పెక్ట్లో చూస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు టీడీపీకి వెళ్ళాల్సింది. అట్లా అంటే నిజంగా జగన్ మీద వ్యతిరేకత అంటే కడప వరకు మాట్లాడుకుంటే జగన్ మీద వ్యతిరేకతతో వెళ్ళుంటాయా ఆ 12% ఓట్లు, లేదంటే షర్మిల మీద సింపతితోనో, లేదంటే వివేకానంద రెడ్డి గారి విషయమో, లేదంటే సునీత కూడా వెళ్ళారనో, అవి ఏమన్నా కలిసి వచ్చినాయా? మేజర్ ఫ్యాక్టర్ మైనారిటీ ఫ్యాక్టర్. ముస్లింలు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ని నెత్తిన పెట్టుకోవడం ప్రారంభించారు. ఎక్కడ బలంగా ఉంటే కాంగ్రెస్ పార్టీ అక్కడ, లేదంటే బలమైనటువంటి శక్తిగా. ఇక్కడ జగన్ అయినా లేదా ఎన్డీఏ అయినా ఇద్దరూ కూడా బీజేపీతో సపోర్టింగ్గానే ఉన్నారు అన్నటువంటి ఫీలింగ్తో పార్లమెంటు స్థానాలకి కాంగ్రెస్కి వేయడానికి అయి ఉండాలి. నెంబర్ వన్, కడప పార్లమెంట్ సెగ్మెంట్లో ముస్లిం ఓట్లు ప్రభావితవంతమైన పాత్రగా ఉంటాయి, నెంబర్ వన్. రెండవది వచ్చేటప్పటికి ఒకటి, జగన్తో ఎంత గొడవలు ఉన్నా, వాళ్ళు వాళ్ళు ఎంత గొడవలు ఉన్నా ఒకే కుటుంబంలే అని ఫీల్ అయ్యి వేయడం సింపథెటిక్గా. మూడోది వచ్చేటప్పటికి టీడీపీకి వేయడం ఎందుకులే, భూపేష్ రెడ్డి కదా వచ్చింది చివరిలో, అతనికి అంత పట్టు లేకపోవడం, ఇవి మూడు కూడా ఫ్యాక్టర్ అవుతుంది. రెండవది, తెలుగుదేశం ఎమ్మెల్యే క్యాండిడేట్లు తెలుగుదేశం ఎంపీ క్యాండిడేట్ కాకుండా కాంగ్రెస్ క్యాండిడేట్కి ఓట్లు వేయించడం. ఆంధ్రప్రదేశ్లో నిజంగా కొన్ని సర్వేలు చెప్తున్నట్టు కూటమి కనుక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే రేపు 4వ తేదీ తర్వాత మనకు ఆ క్లారిటీ వస్తే భారతీయ జనతా పార్టీ పాత్రను ప్రేక్షక పాత్రగా చూడాల్సి వస్తుందా, కీలక పాత్రగా చూడాల్సి వస్తుందా? బోత్ సైడ్స్ ఉంటుంది. తెలంగాణ వీళ్ళకి ఎంత ప్రయారిటీ ఇస్తే ఇక్కడ వీళ్ళంత ప్రయారిటీ ఇస్తారు, అంటే వాళ్ళకి వచ్చే సీట్లను బట్టి వాళ్ళ వల్ల కలిసి వచ్చింది కూటమి కనుక అనుకోవాలా, లేదంటే కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి ఇంకా వేరే ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి ఆ ఓట్ బ్యాంక్ వీళ్ళకి వచ్చింది? లేదు, కలుపుకుని వెళ్తారు చంద్రబాబు ఖచ్చితంగా. క్రింద సార్ వచ్చి 4 సీట్లు ఆయనకి, కానీ 2 మంత్రి పదవులు ఇచ్చారు. అదే అదే అంటున్నాను, ఈ ట్రిప్ అయినా అంతే, ఈసారి 10కి 10 సీట్లు కదా, అదే ఈ ట్రిప్ అయినా గెలిచిందాన్ని బట్టి చూసుకుంటారు. అవసరమైతే ఇద్దరు గెలిస్తే ఇద్దరికి ఇచ్చిన ఆశ్చర్యపోనక్కర్లేదు మంత్రి పదవులు, ఎందుకంటే ఆయన అంటే ఈసారి కేంద్రంతో ర్యాపు మెయింటైన్ చేయాలని గట్టి కోరుకుంటున్నారు. అంటే ఈసారి జనసేనకి ఇవ్వాలి, జనసేనలో గెలిచిన వాళ్ళకి ఇప్పుడు ఏ నాదేండ్ల మనోహర్ గెలుస్తారని అంటున్నారు. ఈసారి ఆయనకి ఖచ్చితంగా ఇవ్వాల్సి వస్తుంది, పవన్ కళ్యాణ్కి ఇవ్వాల్సి వస్తుంది, వీళ్ళకి 2 ఇచ్చి వాళ్ళకి 2 ఇచ్చి అది ఎక్కువైపోవా చేస్తారు. ఈసారి సంతృప్తి పరుస్తారు, జనసేనకి 4-5 ఇచ్చినా ఆశ్చర్యపోను అక్కడ మంత్రి పదవులు. అంటే వాళ్ళు గెలబడి 21 స్థానాల్లో ఎన్ని గెలుస్తారు దాన్ని బట్టి ఇచ్చిన ఆశ్చర్యపోనక్కర్లేదు. ఒకసారి తెలంగాణ ఫలితాల సంగతి చూసుకుంటే ఒక వెలుగు వెలిగిన బీఆర్ఎస్, ఈ వాళ్ళు వచ్చిన ఫలితాల ప్రకారం చూసుకుంటే కొంతమంది 0 అంటున్నారు 1 అంటున్నారు ఆ 17 స్థానాల్లో. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందనా, లేదంటే ముందుగా అసెంబ్లీ ఎన్నికలు జరిగిపోవడం కూడా ఆ ప్రభావం ఏమన్నా పార్లమెంటు ఎన్నికల మీద ఉన్నాయా? కేసీఆర్ ఒకప్పుడు వ్యూహం ఇప్పుడు ఫెయిల్ అవుతుంది. 2018 సంవత్సరంలో ముందస్తు ఎన్నికలకు వెళ్ళాడు ఆయన. అవును, ఎందుకు పార్లమెంట్ ఎన్నికల ఇంపాక్ట్ తన మీద పడుతుందని. ఆ ఇంపాక్ట్ అసెంబ్లీకి కలిసి వచ్చింది, పార్లమెంట్కి దెబ్బేసింది. ఇప్పుడు ఇప్పుడు అదే పరిస్థితి ఉంటుంది, రివర్స్ అయిందా? రివర్స్ అంటే ఇప్పుడు అంటే ఒకటి, కంప్లీట్ గా అసలు పార్టీ మీద గ్రిప్ పోయింది. ఇప్పుడు బేసిక్ సమస్య ఏమైపోయిందంటే అతి ఆశ కల్పించి అది ఆచరణ లేకపోతే క్రిందసారి చంద్రబాబు తగిలిన దెబ్బ ఇప్పుడు ఆయనకి తగులుతుంది. చంద్రబాబు ఇంటికో ఉద్యోగం ఇట్లాంటివన్నీ కల్పించారు, ఫెయిల్ అయ్యారు, దానివల్ల దెబ్బతిన్నారు. ఏది సంపూర్ణ రుణమాఫీ ఇట్లాంటి, అట్లా కేసీఆర్ని అతిపెద్ద దెబ్బ కొట్టిన దళిత బంధు. ఆయన రాజశేఖర రెడ్డిని గుణపాఠంగా తీసుకోవాలి. రాజశేఖర రెడ్డి హయాంలో
ఇళ్ళు ఇచ్చారు. ఒక ఊళ్ళో 1000 మంది ఇల్లు కావాల్సిన వాళ్ళు ఉంటే 5గురికి ఇచ్చేవాళ్ళు. ఈ 5గురు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయి ఉండేవాళ్ళు. దాంతో పేదలకు ఇల్లు అనేది పథకం కాంగ్రెస్ పేదలకు ఇల్లు అనే స్టేజ్కి వెళ్ళింది. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ధనవంతులకే వచ్చినాయి. దాని ఇంపాక్ట్ 2009లో ఆయన దెబ్బతిండడానికి కారణమైంది. కాకపోతే చిరంజీవి పుణ్యమాని గెలిచారు ఆయన. అట్లాగే ఇప్పుడు రైతు బంధు ఉందనుకోండి, అంటే మీకు ఇది ఎట్లా ఉంటుందంటే అసూయ ద్వేషం, ఒకరికిచ్చి ఒకరికి ఇవ్వకపోవడం. చంద్రబాబు నాయుడు ఎందుకు ఓడిపోయారు? జన్మభూమి కమిటీ తెలుగుదేశం వాడికి ఇచ్చింది, తెలుగుదేశం కార్యకర్తకి ఇచ్చింది, మిగతా పార్టీ వాడికి ఇవ్వాల, దానివల్ల ఓడిపోయారు. అదే జగన్మోహన్ రెడ్డి అన్ని పార్టీల వాళ్ళకి ఇచ్చాడు. ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు, ఇళ్ళు 100,000 కడతాడు. ఆ 100,000 ఫస్ట్ ఎవడికి పోతాయి? టీడీపీ టీఆర్ఎస్ కార్యకర్తగా పోతాయి. మిగతా వాళ్ళందరికి కసి ఎక్కుతుంది కదా, ఆల్రెడీ ఉన్నోడికి ఇస్తాడు ఆయన అని. నెంబర్ 1 రైతు బంధు, రైతులకి ఇస్తాడు, రైతు కౌలు రైతుకి ఇవ్వడు. తెలంగాణలో 70% మంది కౌలు రైతులేగా ఉండేది, మరి వాళ్ళందరి పరిస్థితి. వాళ్ళేమో ఆ రైతు బంధు డబ్బులేమో వాడు తీసేసుకుంటాడు, భూ యజమాని రైతు పేరుతో డబ్బులు పెట్టుబడి పెట్టేది ఇల్లు, మళ్ళీ కౌలు ఇవ్వాల్సింది ఇల్లే. దీంతో రైతు ఆ కౌలు రైతులు ఎక్కువ ఉండటం, రైతు కూలీలు ఎక్కువ ఉండటం, వాళ్ళకి రేవంత్ ఇస్తానంటంతో అతని పట్ల పాజిటివ్ వచ్చింది. ఈ ఇక 3వ వర్గం వచ్చేటప్పటికి దళిత బంధు, ఒక ఊరు మొత్తం మీద 25,000 మంది ఉన్నారనుకుంటే 50 మందికి ఇచ్చేస్తే మిగతా వాళ్ళలో కోపం అసూయ, అందువలన వచ్చినటువంటి మైనస్. ఇవన్నీ ఒక ఎత్తు అహంకారపూరిత ధోరణి గ్రౌండ్ లెవెల్ కార్యకర్త నుంచి పై స్థాయి నాయకుడి దాకా వచ్చింది. ఎట్లా అంటే లంచాలమయం. మన ఏరియాలో బీఆర్ఎస్ అభిమాని మనకు ఓటేశాడని తెలిసినా సరే పనికి డబ్బులే, కార్యకర్తలు డబ్బులు కట్టాల్సి వచ్చింది, ప్లస్ అసలు మనుషులకి విలువ ఇవ్వడం మానేశారు. దానికి తోడు ఇళ్ళు కట్టుకుంటున్నా వేధించడం, వ్యాపార సంస్థల్ని వేధించడం, ఇవన్నీ గ్రౌండ్ లెవెల్లో జరిగితే ఎవరికైనా చెప్పుకుందామంటే చెబితే చాలు వీళ్ళని వేధిస్తున్నారు. పోలీస్ యంత్రాంగం అన్నటువంటిది పూర్తిగా వన్ సైడెడ్ అయిపోయింది. ఓ రకంగా ఆంధ్రాలో జగన్ చంద్రబాబు కలిసి చేసిన నాశనమే అక్కడ పోలీసులు, అంటే విడిపోయాక రాష్ట్రం పోలీస్ యంత్రాంగం 2 రాష్ట్రాల్లో బలమైన నిజాయితీ కలిగినటువంటి అధికారులు పోలీసు అధికారులు చివరికి పప్పెట్స్ లాగా మిగిలిపోయారు. ఆ ఇంపాక్ట్ అక్కడ సామాన్యుడికి చిరాకేసింది. ఇవన్నీ కూడా కేసీఆర్ పతనం, దానికి తోడు తన ఇప్పటికీ ఒంటెత్తుపోకడే, ఎక్కడా మారట్ల, అహంకారపూరిత భాషే ఎక్కడా మారట్ల. అయితే కాంగ్రెస్ కూడా చెప్పి మోసం చేసింది కాబట్టి బీజేపీని ఇప్పుడు నమ్ముతున్నారు, పుంజుకుంటోంది అక్కడ. కాంగ్రెస్ మోసం చేసేసిందా, ఇంకా టైం ఉందా? ఇప్పుడు 100 రోజుల్లోపు ఇస్తానన్నారు రుణమాఫీ, ఇప్పుడు మళ్ళీ 15 అన్నారు, మళ్ళీ ఎలక్షన్ కాబట్టి 100 రోజుల్లోపే 2,500 వేస్తానన్నారు. ఎవరికి వేశారు? ఓ బస్సు ఇచ్చారు, అది కూడా ఆర్టీసీ రోజు కొట్టుకు సావడం. బస్సులు ఫ్రీగా ఇవ్వాలనుకున్నప్పుడు ఇంకో 1,000 బస్సులు పెట్టాలా, చేస్తున్నారా? నిరుద్యోగ భృతి ఇచ్చారా? ఇవన్నీ చాలా ఉన్నాయి. కానీ మీరు చెప్పినవన్నీ బీఆర్ఎస్ పతనానికి కారణాలే ఒక రకంగా, కానీ ఆయనకున్న అనుభవం, కేసీఆర్కు ఉన్న అనుభవం, వరుసగా 10 ఏళ్ళు పరిపాలించడం, ఇవన్నీ చూస్తే పడిలేచిన కెరటంలో ఫలితాలు ఏమన్నా ఉంటాయేమో పార్లమెంట్ ఫలితాలు అనుకున్నాం. పడింది కానీ ఆ కెరటం ఇంకా లేవలేదు, టైం సరిపోలేదా, ఎఫర్ట్ పెట్టలేదా, లేదంటే ఒక నిరుత్సాహంలోనే ఉండిపోయిందా బీఆర్ఎస్ టీం? వాస్తవంగా బీఆర్ఎస్ టీం సంస్థాగత నిర్మాణంలో వైఫల్యం ఉంది. అప్పుడు ఊపి మీద గెలిచారు, ఆ గెలిచిన తర్వాత బూత్ కమిటీలు ఇవన్నీ వేసుకొచ్చారా? లేదు. అంటే వాళ్ళకి బూత్ కమిటీలు ప్రాబ్లం ఏముంటుంది అసలు? అంత గ్రౌండ్ లెవెల్ అంత పార్టీ అంత నెట్వర్క్ ఉండే ఏముంటుంది నెట్వర్క్ అంటే బీఆర్ఎస్కి, బీఆర్ఎస్ నుంచి ఇప్పుడు కొత్త పార్టీ ఏం కాదు కదా వాళ్ళకి, జనసేనకి లేదంటే అనుకోవచ్చు. ఏముందని అంతకుముందు పార్టీ 2004లో పార్టీ పెట్టారు, 2000 సంవత్సరంలో పెట్టారు, 2004లో మొదటిసారి ఎన్నికలు. బూత్ లెవెల్లో బలోపేతంగానే ఉంటుంది కదా, కమిటీ లేవు, దానికి కమిటీ సంస్థాగత నిర్మాణం లేదు. నియోజకవర్గ నాయకుడి చేతిలో పార్టీ అంతా అప్పచెప్తుంటాడు, ఇటు పోయినప్పుడు పోతుంటది, కొత్తోడు వచ్చాడు అనుకోండి పాత నాయకుడు పక్క వెళ్ళిపోబడతాడు, దాంతో ఇంక కంట్రోల్ ఎక్కడుంది? ఇప్పుడు తెలుగుదేశానికి అట్లాంటి సంస్థాగత నిర్మాణం ఉంటుంది, భారతీయ జనతా పార్టీ సంస్థాగత నిర్మాణం. ఆ దిశగా ఎందుకు దృష్టి పెట్టలేదంటే అహంకారమే. నేను తలుచుకుంటే ఎమ్మెల్యే అవుతాడు, నేను కాదనుకుంటే పక్క వెళ్ళిపోతాడు. ఇదివరకు ఏమైపోయిందంటే ఎవరు పెడతాడు భారీ మెజార్టీతో గెలిచేస్తా వచ్చారు,
దాంతో వచ్చిన అహంకారం. అంటే ఇంకా తెలంగాణ సెంటిమెంట్ వర్కౌట్ అవుద్దనా వాళ్ళ ఉద్దేశం? అదేం కాదు, ఆల్రెడీ తన దేవుణ్ణి అనే ఫీలింగ్ లోకి వచ్చేసాడు ఆయన, ఆ దైవత్వం దెబ్బతీసింది. తెలంగాణ విషయానికి వస్తే సెకండ్ ప్లేస్కి వచ్చేసిందా భారతీయ జనతా పార్టీ? సౌత్ లో ఆక్యుపెన్సీ స్టార్ట్ అయిందా? ఫస్ట్ ఆర్ సెకండ్ ప్లేస్కి వస్తుందని నేను బతట్టించి నమ్ముతున్నా. అదే జరుగుతుంది అన్నటువంటిది వాళ్ళ సర్వేలు చెప్తున్నటువంటి. ఎందుకు అంటే అక్కడ మొన్ననే ఫస్ట్ ఆర్ సెకండ్ ప్లేస్కి రావాలి అసెంబ్లీ ఎన్నికల్లో, అవును, కానీ చివరి నిమిషంలో చేసిన మార్పు చేర్పుల వలన దెబ్బతింది థర్డ్ ప్లేస్కి. ఎనిమిది స్థానాలు అంతకు ముందుతో కంపేర్ చేస్తే భారీ పర్సంటేజ్ పెరిగింది. అంతకుముందు 7%, 14% అయితే మున్సిపల్ ఎన్నికలు వీటిలో వచ్చిన 25-30% ఓట్లతో పోల్చుకుంటే తగ్గింది. ఇంకొకటి చివరిలో తెలుగుదేశం దెబ్బేసింది అక్కడ, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాంగ్రెస్కి మద్దతు ఇవ్వడం వల్ల అవన్నీ తేడా వచ్చినాయి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి ఇక్కడ తెలుగుదేశంతో స్నేహం కూడా అక్కడ పనికొచ్చింది, ఆ ఓట్లు అక్కడ కలిసినాయి. అంటే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఉంది కాబట్టి కాదు, బీజేపీకి కలిసినాయి. 2019 ఎలక్షన్స్ 23 అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ కలిసినాయి, అవును, కానీ గ్రౌండ్లో వర్కౌట్ కాలేదు. జిల్లాలో కడప ఖమ్మంలో కుదిరింది, కానీ హైదరాబాద్ ఓట్ బ్యాంక్ రేవంత్ రెడ్డికి వెళ్ళాలి. అది కాంగ్రెస్ బీఆర్ఎస్కి వెళ్ళింది అది లాస్ట్ ట్రిప్ హైదరాబాద్. అప్పుడు ఈ ట్రిప్ కాంగ్రెస్ కాకుండా బీజేపీకి టర్న్ అయినాయి, అది కనబడుతుంది. అదే ఈ ట్రిప్ అని అనేది కాంగ్రెస్కి వెళ్ళాల్సింది బీజేపీకి వెళ్ళి అంతే. అంటే అక్కడ రేవంత్ ఇక్కడ పొత్తు వల్ల బీజేపీ పొత్తు వల్ల అక్కడ కలిసి వచ్చింది. ఒక రకంగా సౌత్ లో ఆక్యుపెన్సీ మొదలైందని అనుకోవచ్చు భారతీయ జనతా పార్టీ, తెలంగాణతోనే బోని కొడుతున్నారు. కర్ణాటక ఎప్పుడూ గెలిచింది కదా, గతంలో 2 సార్లు అధికారంలో ఉంది ఇక్కడ, తెలంగాణలో 2 సార్లు ఉన్నాయి. వాస్తవంగా చెప్పాలంటే దక్షిణాదిలో జాతీయ పార్టీల లెక్క చూస్తే కాంగ్రెస్ కంటే బీజేపీ 4 సీట్లు ఎక్కువ లాస్ట్ ట్రిప్ కూడా. అంటే నిజంగా ఇప్పుడు బీఆర్ఎస్ 0 అయితే 17లో ఖచ్చితంగా ఒక 8 వచ్చినా 9 వచ్చినా 8 వచ్చినా అది బీఆర్ఎస్ నుంచి లాక్కున్నట్టు అవుతుంది కదా, వాళ్ళది వెళ్ళి తీసుకున్నట్టు అవుతుంది కదా. ఖచ్చితంగా ఇద్దరు పుంజుకున్నట్టు, 4 బీజేపీ 3 కాంగ్రెస్, ఇప్పుడు ఇద్దరికి ఎక్కువ వచ్చినట్టు, ఫస్ట్ ఆర్ సెకండ్ వీళ్ళిద్దరిలో ఉన్నట్టు, బీఆర్ఎస్ అది మొత్తం కోల్పోయినట్టు. కేంద్రం విషయానికి వస్తే ఈ ఎగ్జిట్ పోల్స్ అన్ని మనం చెప్పుకున్నవన్నీ 50-50 అన్నట్టుగా ఉన్నాయి, కానీ సెంట్రల్లో చూసుకుంటే దాదాపుగా అన్నీ కూడా 340+ ఎన్డీఏ కూటమికి. ఐఎన్డీఏకి అంటే 1-2 సర్వేలు ఇచ్చి ఉండొచ్చు, కానీ అన్ని 125-160 దగ్గర ఇలాగే అయినాయి. అక్కడ మాత్రం వారు 1 సైడ్ అన్నట్టుగానే ఉంది. ఏంటి ఓన్లీ ఆల్టర్నేటివ్ లేకపోవడమైనా ఐఎన్డీఏ కూటమి అంచనాలు, కానీ ఇవాళ కూడా మల్లికార్జున ఖర్గే ఏదో చెప్పారు మాదే వస్తుంది దాదాపు 370 మాకు రాబోతుంది అన్నాయని, వాళ్ళ అంచనాలు పటాపంచలు అయినాయా? ఎగ్జిట్ పోల్స్ అక్కడ ఎంతవరకు నమ్మొచ్చు? వాళ్ళు ఒక పెద్ద లోపం ఏం చేస్తున్నారంటే, సరే మా నాయకుడు ఇతను అని అందరూ కలిసి ఒక హీరోని తయారు చేయడం మిస్ అవుతున్నారు. అలాగనే ఒక హీరోని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. అదే ఒక రాహుల్ గాంధీను, అది నెంబర్ వన్. రెండవది సరైన ప్రజా అంశాలు మోడీని తిడుతూ కూర్చుంటున్నారు, కానీ మోడీ తీసుకున్న నిర్ణయాల వల్ల సామాన్యుడు నలిగిన అంశాలు కొన్ని ఉన్నాయి. నెంబర్ వన్, మీరు ఇవాళ డబ్బులు ట్రాన్స్ఫర్ చేసినా బ్యాంకు డబ్బులు ఇస్తాడు పెనాల్టీని మనకి, వాడు ఫ్రీగా ఇచ్చేవాటన్నిటికీ మన దగ్గర బాతున్నాడు. వాడు నెలకొచ్చి ఒక వ్యాపారస్తుడు కనీసం 2-3 వేలు బ్యాంకుకి సమర్పించుకుంటున్నాడు, ఎవడబ్బా సొమ్మిది? బ్యాంకు తను మనకు అందించాల్సిన సర్వీస్కి మన డబ్బులు పెట్టుకుని అదే వ్యాపారం చేసే సంస్థ మనకే బొక్క పెడుతోంది, దీన్ని అడ్రస్ చేయలేకపోయారు. అట్లాగే ఏవైతే ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశాల్లో ఒక సిస్టమ్ని అరేంజ్ చేసేసి 42% అన్నటువంటిది, అందులో భాగంగా ఇస్తానన్నటువంటి ఏదైతే వెనుకబడిన జిల్లాలు ఇట్లాంటి వాటికి ఉండే ప్యాకేజెస్ పక్కెళ్ళిపోయినాయి. ఇదివరకు దాన్ని ఏమంటారు మన ప్రణాళికా సంఘం తరఫున కనీసం కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు అధికారంలో ఉంటే అలకనిచ్చుకునేవాడు, ఇప్పుడు అట్లాంటిది లేకపోవడం వల్ల ఒక బల్క్ సిస్టమ్ అనేటువంటిది ఫెయిల్ అవుతుంది, ఇట్లాంటిది చెప్పడంలో ఫెయిల్ అవుతున్నారు. ఓకే, అలాగే రోడ్లు విస్తరిస్తున్నారు, బాధి పడేస్తున్నారు, బిల్లులు బాధి పడేస్తున్నారు, సెల్ ఫోన్ కంపెనీలు లాంటి మనల్ని దోచేస్తున్నాయి కంట్రోల్ చేయట్లా, ఇవన్నీ ఎవరు చెప్తున్నారు అక్కడ? లేదు, అడ్రస్ చేయలేకపోతున్నారు. రెండవ సమస్య ఏంటంటే భారతీయ జనతా పార్టీకి
నరేంద్ర మోడీకి సరైన ప్రత్యర్థిని చూపించడంలో ఫెయిల్ అవుతున్నాడు. రాహుల్ గాంధీని చూపించాలనుకున్నప్పుడు ఫోకస్ చేసేటప్పుడు అతని చేత ఎంత తక్కువ మాట్లాడిస్తే అంత బెటర్. ఎక్కువ మాట్లాడతాడు ఏం మాట్లాడతాడు ఆయనకి అర్థం కాదు, జనాలకు అసలు అర్థం కాదు. అది బీజేపీకి ఫెచ్చింగ్. ఇంకొకటి ఏంటంటే ఎక్కడైతే ఈ ప్రాంతీయ పార్టీలని నమ్ముతా కూర్చుంటుందో, మనము ఎప్పుడైనా సరే నేను ఒక పహిల్వాన్ అయినప్పుడు నా వెనకాల 10 మంది పహిల్వాన్లు ఉంటే అప్పుడు ఎదురోడు భయమో భక్తో ప్రేమో గౌరవమో ఉంటుంది. నేను బక్కగా ఉండి నా వెనకాల 10 మంది పహిల్వాన్లను పట్టుకెళ్తే అవతలను పహిల్వాన్ ఎందుకు మాట్లాడాడు? బేసిక్గా ముందు కాంగ్రెస్ తనకి తాను బలోపేతం కావాలి, అక్కడ ఫెయిల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్ 80 సీట్లు, బీహార్ 42, మహారాష్ట్ర 48, తమిళనాడు 39, దాదాపుగా 300 సీట్లు ఉన్నటువంటి చోట ఇండివిజువల్గా కాంగ్రెస్ పార్టీ అన్నటువంటిది ఉండట్లా, డిపెండబుల్ సోర్స్ అవుతుంది. తమిళనాడులో వాడిచ్చే 4 సీట్లు పుచ్చుకోవాలా, బీహార్లో లాలు ఇచ్చే సీట్లు పుచ్చుకోవాలా, ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ ఇచ్చే సీట్లు పుచ్చుకోవాలా, అట్లా వాళ్ళ మీద పడి బ్రతుకుతోంది తప్పించి తను సొంతగా ఎదగడం మానేసింది. అట్లాంటప్పుడు కాంగ్రెస్కి కనీసం 150 సీట్లు వస్తుంటే అప్పుడు చెట్టుకి వచ్చేది లెక్క అవుతుంది. ఇప్పుడు ఏమవుతుంది, మమతా బెనర్జీ ఆవిడ తగ్గిందంటే కాంగ్రెస్ తగ్గినట్టే, అఖిలేష్కి తగ్గితే కాంగ్రెస్ తగ్గినట్టే. అంటే ప్రాంతీయ పార్టీల మీద నువ్వు డిపెండ్ అవ్వకూడదు, నీ మీద ప్రాంతీయ పార్టీ డిపెండ్ అయ్యేటట్టు చేయాలి. భారతీయ జనతా పార్టీ నష్టపోయింది ప్రాంతీయ పార్టీల మీద డిపెండ్ అయ్యి, ఆ ఫార్ములా నుంచి అది ఇవతలకు వచ్చి తను బలపడతా ప్రాంతీయ పార్టీని బలహీనపరుస్తా తన మీద ఆధారపడేలా చేసుకుంటాడు, అందుకు అది సక్సెస్ అయింది. అక్కడ వీళ్ళు ఫెయిల్ అయ్యారు. అంటే ఓవరాల్ గా చూసుకుంటే ఎన్డీఏతర పార్టీల మీద డిపెండ్ అయ్యి ప్రభుత్వాన్ని ఫామ్ చేసే పరిస్థితులు అయితే ఎన్డీఏ ఇప్పుడు కనిపించట్లేదు ఈ సిచ్యువేషన్ బట్టి. అంతే, అంటే క్లీన్ స్వీప్ ఒక రకంగా పూర్తి మెజారిటీ తోటే కేంద్రంలో అధికారులు. ఎగ్జిట్ పోల్స్ 2004లో అయితే ఫెయిల్ అయినాయి వాజ్పేయి, ఈ ట్రిప్ వస్తుందనే ఇక్కడ కనబడుతుంది. అప్పుడు కాంపిటీషన్ అప్పుడు కూడా లేదు, వాజ్పేయికి పోటీకి ఎవరు లేరు. అదే అవును, వ్యతిరేకత అప్పుడు ఏమైంది, చంద్రబాబు ఇంపాక్ట్ దెబ్బతీసింది. ఈ ట్రిప్ అట్లాంటి ఫ్యాక్టర్ లేదు. అది ఆ విధంగా చూసుకున్నప్పుడు ఒకటి మాత్రం వీళ్ళ ఫెయిల్యూర్ ఎక్కడ కనబడుతుంది అంటే మహారాష్ట్రలో కూటమి ఫెయిల్యూర్ కనబడుతుంది, బీహార్లో ఆశించినంత లేదు దెబ్బతినకుంట. కిందసారి భారీ స్వీప్లు అయినాయి బీహార్ మహారాష్ట్ర, అక్కడ దెబ్బతినది ఇక్కడ పుంజుకున్నట్టు కనబడుతుంది, అది ఇక్కడ తేడా ఉందల్లా. రైట్, చూద్దాం మొత్తానికి ఎగ్జిట్ పోల్స్ విషయంలో అయితే ఆంధ్రప్రదేశ్లో ఎవరు అధికారంలోకి వస్తారు రారు అనేది పూర్తి క్లారిటీ అయితే వచ్చిందా రాలేదంటే, ఆ నరాలు తెగే ఉత్కంఠ నుంచి కాస్తంత రిలీఫ్ వచ్చిందా లేదా అనేది ఆల్రెడీ ప్రజలు డిసైడ్ చేసుకోవాలి. కేంద్రం విషయంలో అయితే మాత్రం దాదాపుగా ఒక క్లారిటీ వచ్చినట్టే కనిపిస్తుంది. చూద్దాం 4వ తారీఖున ఫలితాల తర్వాత ఏం జరుగుద్ది, ఎగ్జిట్ పోల్స్ నమ్మాలా వద్దా అనేది ఆ రోజే డిసైడ్ చేయాలి. ఇది వాళ్ళ వీకెండ్ విత్ జల్లిష్ సాయి.